నుదుటన చెదిరిన కుంకుమ ఈ జన్మకు మెరిసేనా? వసంత కోకిల నీ మంచితనం నీ గొప్పతనం తెలియక నోటికొచ్చినట్టల్లా మాట్లాడాను, నిన్ను చాలా మాట్లాడినాను. చిన్నదానివైనా సరే నువ్వే నన్ను క్షమించమ్మా. ఆంటీ అయ్యో అంత మాట అనకండి, జరిగిన దాంట్లో మీ తప్పేమీ లేదు. ఎవరైనా కన్న కొడుకుని అన్యాయంగా జైలుపాలు చేస్తుంటే ఏ కన్న తల్లైనా రియాక్ట్ అవుతుంది. మీరు కూడా అలాగే రియాక్ట్ అయ్యారు. నేను ఆ రోజు కూడా మిమ్మల్ని ఎప్పుడూ తప్పుపట్టలేదు, ఎందుకంటే ఒక కన్న తల్లి ఆవేదన ఏంటో నాకు తెలుసు. నా బాధల్లో ఒక్కటే చంద్రిక, ఇంత చదువుకొని ఇన్ని కేసులు వాదించి ఒక దుర్మార్గుడి చేతిలో నేను మోసపోయాననే బాధ నన్ను తొలిచేస్తుంది. నిజంగా వీరభద్రం గురించి నేను పూర్తిగా తెలుసుకోకపోయింటే ఖచ్చితంగా భరత్ గారికి శిక్ష పడేలా చేసుండేదాన్ని. నిజంగా చనిపోయిన లక్ష్మీ గారి వచ్చి నా కళ్ళు తెరిపించారు. వైశాలి, ఒక్కోసారి పరిస్థితులు మనల్ని పక్కదారి పట్టిస్తాయి. ఎవరి దాకో ఎందుకు? ఆ రోజు కౌశిక్ తన ప్రేమ విషయంలో తీసుకున్న ఒక రాంగ్ స్టెప్ అతని జీవితాన్ని నాశనం చేసింది. నీ ప్రేమని అర్థం చేసుకోలేక నిన్ను కాదని వెళ్ళి ఆ మౌనికని చేసుకుని నానా కష్టాలు పడ్డాడు. ఆ విషయం లక్ష్మీగారికి చెప్పుకోలేక నిజం చెప్తే ఆవిడ ప్రాణాలు ఎక్కడ పోతాయో అని భయపడి తన రూపంలో ఉన్న నన్నొచ్చి నాటకమాడమని బ్రతిమలాడాడు. వాళ్ళమ్మగారు కొంచెం కోలుకోగానే మేం వెళ్ళిపోదామని అనుకున్నాం, కానీ అనుకోకుండా ఇక్కడ ఇరుక్కుపోయాం. అప్పటికే ఆ వీరభద్రం ప్లాన్ చేసి కౌశిక్ ప్రాణాలు తీశాడు. అప్పటికైనా సరే వీళ్ళిద్దరిని వెనక్కొచ్చేయమని చెప్పానమ్మా, కానీ మేం వచ్చేస్తే లక్ష్మిగారి ప్రాణాలు పోతాయి, ఈ ఆస్తి చెల్లా చెదురు అయిపోతుంది, కౌశిక్ ఆశయాలు నాశనం అయిపోతాయని ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దడానికి నేను వద్దంటున్నా సరే ఇక్కడే ఉండిపోయారు. చివరికి నేను భయపడిందంతా జరిగింది, ఆ దుర్మార్గుడు లక్ష్మిగారి ప్రాణాలు తీసేశాడు. స్నేహితుడికిచ్చిన మాట కోసం తనకు కష్టంగా ఉన్నా సరే ఇక్కడే ఉండి తన జీవితాన్ని పణంగా పెట్టాడు నా కొడుకు. మీరు ఇంత గొప్ప మనసున్న వాళ్ళన్న విషయం నాకు తెలియక మిమ్మల్ని చాలా తప్పుగా అనుకున్నానండి. ఆ వీరభద్రం లక్ష్మిగారికి భర్త కావటం వల్ల అతని విషయంలో నిజానిజాలు తెలుసుకోవటం కొంచెం ఆలస్యమైంది. మేడం వచ్చారా? మేడం సత్య ఎలా ఉన్నావు? చూడు సత్య, తనకి బెయిల్ ఇప్పించడానికి నేను ఎంత చార్జ్ చేశానో తెలుసా? 15 కోట్లు. నన్ను క్షమించండి మేడం, మీ గురించి నాకు తెలియక ఏదేదో అనేశాను. చూడు సత్య, నువ్వలా మాట్లాడటం వల్లే నాలో రియలైజేషన్ స్టార్ట్ అయింది. నువ్వు ఆ ఫ్లోలో మౌనికకి వీరభద్రం 15 కోట్ల రూపాయలు ఆఫర్ చేశాడన్న విషయం నువ్వు చెప్పగానే నేను వెళ్ళి ఎంక్వైరీ చేశాను. అప్పుడు గాని ఆ వీరభద్రం ఆడిన నాటకం ఏంటో నాకు తెలియలేదు. మౌనికతో మాట్లాడి నిజాలు తెలుసుకున్న తర్వాతనే ఇదిగో ఈ ఫ్యామిలీ లక్ష్మీ గారి కోసం ఆ కుటుంబం కోసం ఎంత కష్టపడ్డారో నాకు అర్థమైంది. ఇప్పుడు ఈ కేసుని నేను ఊరికి వదిలిపెట్టను. లక్ష్మీగారి ఆత్మ శాంతించాలి, కౌశిక ఆశయం నెరవేరాలి. ఆ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాళ్ళకి దక్కకుండా చేస్తాను. ఆ వీరభద్రానికి ఉరిశిక్ష పడేలా చేస్తాను. చూడమ్మా, నీకు న్యాయం గురించి చట్టం గురించి తెలుసు, కానీ ఆ వీరభద్రానికి మనుషుల్ని చంపటం కూడా తెలుసు. ఇంత జరిగాక వీరభద్రం ఊరుకుంటాడనుకోకు,
వాడసలే దుర్మార్గుడు. ఏ క్షణంలోనైనా ఎట్నుంచైనా అటాక్ చేసే అవకాశం ఉంది. వాడికి మనుషుల ప్రాణాలు తీయటం అంటే మంచినీళ్లు తాగినంత తేలిక. ఏం పర్వాలేదు అత్తయ్య, మేం కూడా అన్నిటికీ తెగించే ఉన్నాం. ఒక లాయర్గా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తర్వాత ఎంతో మంది క్రిమినల్స్ని డీల్ చేసిన వాళ్ళం. ఆఫ్టర్ ఆల్ ఆ వీరభద్రం ఎంత, నిన్నటి దాకా నేను ఒక్కదాన్నే, ఇప్పుడు నాకు తోడు వైశాలి కూడా వచ్చింది. నిప్పుకి గాలి తోడైనట్టుగా విజృంభించి ఆ వీరభద్రం అంతా చూస్తాం. వీరభద్రం గారు, ఏంటండి ఇది? మీరేదో చంద్రికని ఏదో చేస్తారు అనుకుంటే ఏమీ చేయలేకపోయారు. మీరు తీసుకొచ్చిన వైశాలియే ఇప్పుడు వాళ్ళకి అనుకూలంగా మారింది. ఏకంగా బెయిల్ ఇచ్చి చంద్రికని బయటికి తీసుకొచ్చింది. వాళ్ళిద్దరూ కలిసి భరత్ని చాలా ఈజీగా బయటికి తీసుకొచ్చేస్తారు. మీకు చేతికి దొరికిన ఆస్తి నోటిదాకా వచ్చే లోపల వాళ్ళిద్దరూ కలిసి ఏదో ఒకటి చేసి వెనక్కి లాగేసుకుంటారు. అయినా మీరిలా చూస్తూ ఊరుకుంటారేంటండి? నేనెందుకు చూస్తూ ఊరుకుంటానమ్మే? బెయిలిచ్చి బయటికి తీసుకొచ్చినంత మాత్రాన కోర్టులో కేసు గెలిచినట్టేనా? లచ్చమ్మని భరత్ చంపినాడని బలంగా సాక్ష్యం ఉండాది. వాళ్ళేం చేసినా అదైతే మార్చేదానికి లేదు. ఆ చంద్రకేదో మొగుణ్ణి కాపాడడం కోసం ఆ నేరం దానిమీద వేసుకుని లోపలికి పోయినది కాబట్టి దానికి బెయిల్ దొరికినది. కానీ భరత్ పరిస్థితి అది కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడికి ఉరిశిక్ష పడతాది. మీకు మొదటి నుంచి చంద్రిక గురించి చెప్తూనే ఉన్నాను. తను చాలా తెలివిగల లాయర్ అండి అని చెప్తుంటే నా మాట మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు తనకి తోడుగా ఆ వైశాలి కూడా చేరింది. మీరే చూశారు కదా నిన్నటిదాకా మీరంటే వైశాలికి ఎంత గౌరవం ఉండేది. ఈరోజు మీ కళ్ళ ముందు ఎలా మాట్లాడి వెళ్ళిందో చూడండి. అసలు చంద్రికలో కూడా ఇంత ఆవేశం ఉందని నేనెప్పుడూ అనుకోలేదండి. వాళ్ళు అనుకున్నంత పని చేస్తారని నాకు ముందే అనుమానంగా ఉంది. ఒకప్పుడు మనం ఈ కేసు గెలుస్తామని గట్టిగా నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు కనీసం మన తరపున వాదించడానికి సరైన లాయర్ కూడా ఎవరూ లేకుండా పోయారు. ఏందమ్మ ఈ అట్ట మాట్లాడుతా ఉండవు? లోకం ఏమైనా గొడ్డుపోయి ఉండదా? ఏ ఈ వైశాలి కాకపోతే ఇంకో లాయర్ దొరకదాయంది? డబ్బులు పోసినానంటే ఆ వైశాలి, చంద్రిక, భరత్ వీళ్ళందరినీ తలదన్నే పెద్ద లాయర్ని తీసుకొచ్చి ఈడ నుంచే పెడతాను. లాయర్ గొప్పోడైతే సరిపోదండి, కానీ సాక్ష్యాలన్నీ అనుకూలంగా ఉండాలి. సాక్ష్యాలకేమై ఉండాలి? ఏ అంతకుముందు భరతే హత్య చేసినాడని చెప్పి వైశాలి కోర్టులో నిరూపించరాదు కదా. ఇప్పుడు ఆ వైశాలి పార్టీ మారినంత మాత్రాన సాక్ష్యాలన్నీ చెల్లకుండా పోతాయా? అవన్నీ అబద్ధాలని నిరూపించాలంటే అవన్నీ జరిగే పని కాదు. మనం చక్కగా పథకం ప్రకారం వాళ్ళిద్దరినీ ఇరికించినాము. ఇప్పుడు అదే నిజమని ఆ వైశాలి నమ్మి కోర్టులో వాదించి ఉండాలి. ఇప్పుడంతా తప్పు అబద్ధమని చెప్పి వైశాలి చెప్పినాదంటే రేపొద్దున జడ్జి గారు వైశాలిని నిలబెట్టి, ఏమ్మా ఇంతకుముందు నువ్వే కదా చెప్పింది, అప్పుడు నిజాలైనయి, ఇప్పుడెట్టా అబద్ధాలు అవుతాయని ముఖాన్ని అడుగుతాడు, ఏం చెప్తాది? ఇలాంటోళ్ళని నా సర్వీస్లో శానా మందిని చూసినాను. ఈ వైశాలి మారిపోయినంత మాత్రాన వాళ్ల తలరాతలు మారిపోతాయనుకుంటా ఉండవా? నువ్వట్టా చూస్తా ఉండో, ఆ భరత్ గాడికి ఉరిశిక్ష పడతాది. నేను నీకిచ్చిన మాట ప్రకారం అన్నీ జరుగుతాయి, నువ్వేం కంగారు పడబాక. అర్థమై ఉండదా? నాకు కావాల్సింది కూడా అదే వీరభద్రం. నువ్వు ఎలాగైనా భరత్కి ఉరిశిక్ష వేయించాలి. ఆ ఉరిశిక్ష నుండి తప్పించడానికి వేరే గతి లేకుండా పోవాలి. అప్పుడు నేను సీన్లోకి ఎంటర్ అవ్వాలి.
భరత్ని కాపాడుకోవడానికి నాకు దొరికిన లాస్ట్ అవకాశం. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోను. నాయనా వీరభద్రం, ఇంకా పడుకోలేదా? ఏందమ్మా, నువ్వింకా పండుకోలేదా? నిద్ర పట్టడం లేదురా. కళ్ళు మూసినా తెరిచినా ఆ చంద్రిక వైశాలి ఇద్దరే కనపడుతుండారా? వాళ్ళిద్దరూ కలిసి మనల్ని ఎంత మోసం చేసి ఉండారా? ఏదో ఒకటి చేయరా వీరభద్రం, ముందా వైశాలిని చంపి పారేయ్. మనం పడేసే ఎంగులు మెతుకులు తిని చదువుకున్నది అది ఇప్పుడొచ్చి మనమీదే తిరగబడతాదా? మనకే ద్రోహం చేస్తాండాదా? దాన్ని ఊరికే ఎడసకూడదరా. ఇప్పుడు చంపాల్సింది వైశాలిని, చంద్రికని కాదమ్మా, ఆ భరత్ గారిని. ఏంద్రా, ఏమంటా ఉండావు? భరత్ గారిని చంపుతావా? అవునమ్మా, వీళ్ళింత కష్టపడుతుంది ఆ భరత్ గారిని కాపాడడానికే కదా. అసలు వాడే లేకుండా పోతే వాణ్ణి జైల్లోని చంపేయడానికి మనుషుల్ని ఏర్పాటు చేసినానమ్మా. మూడవ కంటికి తెలియకుండా వాణ్ణి మట్టు పెడతారు. ఆ తర్వాత ఎట్టాగో లచ్చమ్మని చంపింది నేనే అని చంద్రిక ఒప్పుకున్నది కాబట్టి ఇంకో లాయర్ని పెట్టి అదే నిజమని నేను నిరూపిస్తాను. కోర్టు ఎట్టాగో దానికి శిక్ష పడేలా చేస్తుంది. ఇంకప్పుడు వైశాలి మాత్రం ఏం చేస్తుంది? నోరు మూసుకొని ఈడ్నుంచి పోతాది. ఒక దెబ్బకట్టు భరత్ పోతాడు, ఇటువైపు చంద్రిక పోతాది. ఈ ఆస్తి మన సొంతమవుతాది. ఇదిరా ఇదిరా వీరభద్రం అంటే ఇప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉండాలి. ఆడి సావు వార్త వినగానే ఇంట్లో పండగ చేసుకుందామరా. ఆ వైశాలి చంద్రిక కలిసి చాలా ఎత్తులేసినారు, ఇప్పుడేం చేస్తారో చూద్దాం. ఈ ముక్క నాకు ముందే చెప్పుంటే ప్రశాంతంగా పడుకునేదాన్ని కదరా. పనైపోయాక చెప్దామని ఆగినానమ్మా. నువ్వు అట్టానే చూస్తా ఉండవు. రేపు తెల్లారేసరికి జైల్లోనే వాణ్ణి గుర్తు తెలియని మనుషులు ఎవరో చంపేసినారని బయటికి వార్త గుప్పమంటాది. సావు వార్త తెలియగానే చంద్రిక గుండె ఆగిపోతాది. ఆ తర్వాత దాని మీదున్న బెయిల్ క్యాన్సిల్ చేయించేసి మళ్ళీ దాన్ని జైలుకి పంపిస్తాను. దానికి ఎట్టా అయినా సరే యావజ్జీవ కారాగార శిక్ష పడేలాగా చేసినానంటే జీవితాంతం జైల్లోనే చచ్చిన ఆ భరత్ గాని తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తాదమ్మా. అది సరేరా? ఆ భరత్ గానికి ఏదైనా అయ్యుండాదంటే ఆ రుద్రాన్ని ఊరుకుంటాదా? ఆ రుద్రానికి ఆడంటే ప్రాణం కదా. అమ్మా, మూడో కంటికి తెలియకుండా జైల్లో ఉన్నోనే చంపేసినాను. అట్టాంటిది నా చేతిలో ఉన్న రుద్రాణిని లేపేయడం ఎంతసేపు? నోరు మూసుకుని ఈడ్నుంచి పోయినాదా ప్రాణాలతో మిగులుతాది, లేదంటే ఈడ్నే శవంగా మిగులుతాది. నువ్వు రుద్రాన్ని గురించి ఆలోచించబడ్లా, అతంతా నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి హాయిగా నిద్రపో, ఎళ్ళు. అట్టగేరా అట్టగే. చకచోరే
ఢమరుక ఢమరుక బాజే ఢమర ఢమర ఢమ్ 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 రే గురుములు మెరుపులు ఉరుకులు పెడితే బలిర బలిర అసురాచకులే కిరాతకాలే కృషించి పోవా త్రిశూల రుద్రుడు దిగబడితే అరాచకాలే హరించి పోవా త్రినేత్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించి పోవా దయామయుడిలో సెగబడితే వినాశనాలే నశించి పోవా విశాల హృదయుడు పగబడితే bali bali ra bali 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 bala bala bali 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 ra bali 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 bala bala bali 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 ra bali 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 bala bala bali 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 ra bali 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 bala bala ఏమైందమ్మా? అత్తయ్య అత్తయ్య భరత్ భరత్ గారు ఒక్క నిమిషం ఆగు భరత్ గారు ఇదిగో మంచినీళ్ళు తాగు. ఏమైంది? ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు? ఏమైనా పీడకలు వచ్చిందా? అవునత్తయ్య పీడకలే. నాకెందుకో భయంగా ఉంది. భరత్ గారిని అక్కడ ఏమైనా చేస్తారేమో అని టెన్షన్గా ఉందత్తయ్యా. భయపడకమ్మా, అది జైలు. జైల్లో ఎవరు మాత్రం ఏం చేస్తారు? ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది కదా, ఏమీ కాదు. లేదత్తయ్యా, మీకు తెలియదు, జైల్లోనే చాలా చాలా జరుగుతున్నాయి. ఆ వీరభద్రం తలుచుకుంటే ఏదైనా చేయగలడత్తయ్యా. జైల్లో ఉన్న మౌనికని నా ప్లేస్లోకి తీసుకొచ్చి నన్ను మౌనిక ప్లేస్లోకి మార్చగలిగిన వ్యక్తి, అలాంటి మనుషుల్నే పంపించి భరత్ గారి మీద అటాక్ చేయించలేడా? నువ్వు చెప్పింది నిజమేనమ్మా, అంత పని చేయగలడు. ఆ వీరభద్రానికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఆలస్యం చేశావంటే ఇప్పుడు నాకొచ్చిన కలే రేపు నిజం అవుతుందత్తయ్యా. ఆ వీరభద్రాన్ని నమ్మటానికి వీల్లేదు, ఏమైనా చేస్తాడు. జైల్లో సెక్యూరిటీ పెంచమని, భరత్ గారికి ప్రాణగండ ఉందని రేపు కోర్టులో పిటిషన్ వేయాలి. ఎలాగైనా సరే భరత్ గారికి రక్షణ కల్పించాలి. ఇదేంటి వైశాలి ఈ టైంలో ఫోన్ చేస్తోంది? ఏంటో కనుక్కో. హలో వైశాలి. చంద్రిక, ఆర్ యు ఓకే? ఏం లేదు, నీ వాయిస్లో ఏదో టెన్షన్ కనిపిస్తుంటేనో అందుకని అలా అడిగాను. నాకెందుకో భయంగా ఉంది వైశాలి, అక్కడ వీరభద్రం చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. జైలర్ గారిని బెదిరించి తనకు అనుకూలంగా మలుచుకుంటాడు. ఇప్పుడు భరత్ గారు జైల్లో ఉన్నారు, తనని ఏదన్నా అటాక్ చేయిస్తాడేమో అని భయంగా ఉంది వైశాలి. పీడకలు కూడా వస్తున్నాయి. నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు చంద్రిక. నీకు పీడకలు వచ్చినట్టే నాకు అనుమానం వచ్చింది. ఆ వీరభద్రం ఏదైనా చేయగల సమర్థుడన్న విషయం నాకు అర్థమైంది. అందుకే స్పెషల్ ప్రొటెక్షన్ కావాలి అని నేను ఆల్రెడీ జడ్జి గారికి కంప్లైంట్ ఇచ్చాను. ఆయన వెంటనే స్పెషల్ సెక్యూరిటీ ఒకటి అరేంజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు. అది జైలర్ గారికి పంపించాను. నిజంగానా? అవును చంద్రిక, ఆ వీరభద్రం వల్ల భరత్ గారికి థ్రెట్ ఉంది. ఆ విషయం నాకు తెలుసు కాబట్టి అతని ప్రాణాలకి ముప్పు ఉందని పర్మిషన్ తీసుకున్నాను. నువ్వేం కంగారు పడకు, భరత్ ఈజ్ సేఫ్. చాలా థ్యాంక్స్ వైశాలి, నీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. చాలా థ్యాంక్స్.
మన మధ్య థ్యాంక్స్ ఎందుకు చెప్పు? నువ్వు ప్రశాంతంగా హ్యాపీగా పడుకో, అన్నీ నేను చూసుకుంటాను. సరేనా? గుడ్ నైట్. థ్యాంక్ యూ. గుడ్ నైట్. అత్తయ్య, ఇక మనం భయపడాల్సిన పనేం లేదు. వైశాలి అక్కడ భరత్ గారికి సెక్యూరిటీ అరేంజ్ చేసింది. ఇక ఎవరూ ఆయన్ని అటాక్ చేయలేరు. అత్తయ్య, హీఈ్ సేఫ్ నా. పొన్నిలి, నిజంగా వైశాలికి ఎంత ముందు చూపుందో చూడు. ఆ వీరభద్రం గురించి తెలియనప్పుడు అతని మాటలు నమ్మింది. ఇప్పుడు ఆ వీరభద్రం గురించి తెలిసింది కదా అత్తయ్య, అందుకే తను మనకి ఫేవర్గా సపోర్ట్ చేస్తోంది. తను మనకి ఫేవర్ చేయడం కాదు, లక్ష్మిగారికిచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. లక్ష్మిగారు చేసిన సహాయానికి తన వంతు రుణం తీర్చుకుంటోంది. ఆ వీరభద్రానికి శిక్ష పడేలా చేస్తే లక్ష్మిగారి ఆత్మకి శాంతి చేకూరినట్టే, కౌశిక్కి కూడా న్యాయం చేసినట్టేనమ్మా. కౌశిక్, నిన్ను నేను కాపాడుకోలేకపోయాను. నాకు తెలియకుండానే మీ అమ్మగారిని చంపేసిన ఆ వీరభద్రం చేతిలో కీలుబొమ్మగా మారిపోయాను. కొంచెం ఉంటే నేను చంద్రికా భరతులకి అన్యాయం చేసుండేదాన్ని. నాకు నిజం తెలిసేలా చేసింది నువ్వే. కనీసం నిన్ను కాపాడుకోలేకపోయినా నీ ప్రాణ స్నేహితుణ్ణి కాపాడుకునే అవకాశం నాకిచ్చావు. చాలా థ్యాంక్స్ కౌశిక్. ఎక్కడున్నా సరే నీ ఆత్మ శాంతించాలి. మీరిచ్చే డబ్బుల్ని బట్టి మీరు నన్ను ఎంత సాటిస్ఫై చేస్తే నేను కోర్టులో అంత రెచ్చిపోతాను. ఏం కావాలి మీకు? నాకు మీ ఆస్తిలో వాటా కావాలి. మీకు మొత్తం ఆస్తి కావాలంటే కొంచెం వదలాలండి. సరే, ఆస్తిలో 20% ఇస్తాను. 50-50 ఏమంటారు?